బెజవాడలో రౌడీ షీటర్లు వీరంగం సృష్టించారు. పాల ఫ్యాక్టరీ వద్ద బైక్ పై వెళ్తున్న మహేష్ అనే యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దాడి దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యే రౌడీ షీటర్ల చేతిలో గాయపడిన మహేష్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులకు సమాచారం అందడంతో రౌడీ షీటర్లు పరారయ్యారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు ఆధారంగా కొత్తపేట పీఎస్ లో కేసు నమోదైంది. గంజాయి బ్లేడ్ బ్యాచ్ పనిగా పోలీసులు భావిస్తున్నారు. నిందితుల కోసం పోలీస్ ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. అతిథి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. గణేష్, ఈ బాధితుడైనటువంటి మహేష్ పరిస్థితి ఏ విధంగా ఉంది? అలాగే ఈ రౌడీ షీటర్లకు సంబంధించి పోలీసుల ప్రాథమిక విచారణలో ఏం తెలియదు? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే కొత్తపేట పోలీసులు ప్రస్తుతం ఈ కేసుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తూ ఉన్నారు. నిందితులను ఐడెంటిఫై చేసే ప్రయత్నం కూడా ప్రస్తుతం పోలీసులు చేస్తూ ఉన్నారు. అయితే ఎందుకు మహేష్ షాయి మీద దాడి చేయాల్సి వచ్చిందన్న కారణాలు ఇంకా పోలీసులు అయితే విచారణ తెలియాల్సి ఉంది. అయితే తండ్రి చెప్తున్నటువంటి వివరాల ప్రకారం గత వారం రోజుల క్రితం మహేష్ షాయి విజయవాడ వైఎస్ఆర్ కాలనీలో ఉండడం జరుగుతుంది. అదే కాలనీకి వెళ్ళేటువంటి దారిలో ఒక వ్యక్తి గంజాయి తాగుతూ ఉండటువంటి నేపథ్యంలో అతన్ని ఇక్కడ గంజాయి తాగొద్దని చెప్పి హెచ్చరించినటువంటి నేపథ్యంలోనే కక్షకు పెట్టుకుని ఈ విధంగా దాడి చేశారన్న అంశాలను అయితే తండ్రి చెప్తూ ఉన్నాడు. ఆ దిశగానే కొత్తపేట పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. మరొకవైపు ఈ సీసీ ఫుటేజ్ మనం పరిశీలిస్తే ఉద్దేశపూర్వకంగానే ఒక గ్యాంగ్ అనేది మహేష్ షాయి మీద దాడి చేసినటువంటి పరిస్థితి. రోజు మహేష్ షాయి ఏదైతే పాల ఫ్యాక్టరీ మీదుగా వెళ్ళినటువంటి దాడి కూడా పక్కాగా రెక్కి నిర్వహించి దాడి చేసినట్లుగా అయితే స్పష్టంగా తెలుస్తోంది. తొలుత ఇద్దరు వ్యక్తులు మహేష్ బండి మీద వెళ్ళడం, అదే క్రమంలో ఇద్దరు వ్యక్తులు అడ్డగించిన తర్వాత తిరిగి ఒక నలుగురు వ్యక్తులు వచ్చి అతని మీద దారుణంగా దాడికి పాల్పడినటువంటి దృశ్యాలు ప్రస్తుతం సీసీ ఫుటేజ్ అన్నింటిలో కూడా రికార్డ్ అయ్యాయి. అయితే మహేష్ సాయి మీద ముఖం మీద దాడి జరగడంతో ముక్కుకి కొంత గట్టిగా తగడంతో ఫ్రాక్చర్ అయినటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో విజువల్స్ లో చూస్తే వెంటనే ఈ సమాచారం అందుకుని పోలీసులు వచ్చినప్పటికీ కూడా నిందితులను పట్టుకునే ప్రయత్నం కూడా చేసినా వాళ్ళు అక్కడి నుంచి పరారవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ కేసులో తీవ్రంగా గాయపడినటువంటి మహేష్ పరిస్థితి కొంత మెరుగ్గానే ఉందని డాక్టర్లు చెప్తున్నారు. హెల్ప్ హాస్పిటల్ లో ప్రస్తుతం మహేష్ కి ట్రీట్మెంట్ అందుతూ ఉంది. ఈ సీసీ ఫుటేజ్ లో ఉన్నటువంటి వ్యక్తులు బ్లేడ్ బ్యాచ్ కానీ లేదంటే గంజాయి బ్యాచ్ కానీ అయి ఉంటారని పోలీసులు అనుమానిస్తూ వారిని అదుపులో తీసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. రైట్ గణేష్, థ్యాంక్ యూ.